తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి నక్క ఆనందబాబు అన్నారు. ఆగస్టు 29వ తేదీ నందమూరి హరికృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో హరికృష్ణ వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందమూరి హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దివంగత నందమూరి హరికృష్ణ గారికి ప్రథమ వర్ధంతి సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఘనంగా నివాళులర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా, మాజీ మంత్రిగా, మాజీ రాజ్యసభ సభ్యుడిగా, పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి ఒక అంకిత భావంతో పనిచేసినటువంటి నందమూరి హరికృష్ణ గారు చనిపోయే సంవత్సరం అవుతూ ఉంది. వారు లేని లోటు అనేది తీరని నష్టం తెలుగుదేశం పార్టీకి. వారిని పార్టీ ఎప్పుడు కూడా స్మరించుకుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తా ఉన్నా. చైతన్య రథం రథసారథిగా, అదేవిధంగా మంత్రిగా పనిచేసినటువంటి కొద్ది కాలంలోనే అనేక సంస్కరణలకి నాంది పలికినటువంటి నాయకుడిగా, రాజ్యసభలో తెలుగువాడి వాణిని వినిపించినటువంటి వ్యక్తిగా నందమూరి హరికృష్ణ గారు తిరస్మరణీయుడు. వారు లేని లోటుని పూడ్చుకుంటూ వారి అడుగుజాడల్లో ముందు నడవాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా ఒక ప్రతిన పోనాల్సిన అవసరం ఉంది. ఇవాళ పార్టీ కష్టంలో ఉంది, కష్టకాలంలో హరికృష్ణ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను. పెద్దలు, నందమూరి హరికృష్ణ గారి ప్రథమ వర్ధంతి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీస్లో చేసుకోవడం, మరి నందమూరి హరికృష్ణ గారు అనగానే మొట్టమొదటిసారిగా మనకు గుర్తొచ్చేది ఆ రోజన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి మరి చైతన్య రథంలో రాష్ట్రం మొత్తం కూడా అప్పుడు ఉన్న 24 జిల్లాలు తిరగటం, మరి ఆ చైతన్య రథానికి రథసారథిగా హరికృష్ణ గారు మరి అన్నగారి ఆ టైంలో అంత స్వల్పకాలంలో ఆ రోజు రాజకీయాల్లో రావడం, అంత తిరగడం, ఎన్ని కూడా రామారావు గారికి అప్పుడు చేదోడుకు వాదోడుగా పక్కనే ఉండి ఆయన నడిపించడం మనందరికీ తెలుసు. ఇవాళ సినిమాల్లో కానివ్వండి, తనకంటూ ఒక గుర్తింపు హరికృష్ణ గారు. ఇవాళ అలాగే మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన తీసుకున్న ఒక మంచి డెసిషను లేడీ కండక్టర్స్ని మరి ముఖ్యంగా మహిళలకు కూడా ప్రాధాన్యత విధంగా లేడీ కండక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీగా ఉన్నప్పుడే. మరి అలాంటి వ్యక్తి పార్టీలో కూడా ప్రతిష్టమైన మరి కార్యకర్తలకు కూడా ఆ రోజుల్లో అండగా ఉండి పార్టీని ముందు నడిపించడంలో కీలక పాత్ర పోషించిన వారు హరికృష్ణ గారు. మరి అలానే వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం, ఎందుకంటే ఒక స్ఫూర్తిదాయకమైన నాయకత్వం హరికృష్ణ గారిది. మరి అలాంటి నాయకత్వం మళ్ళా కూడా మరి ఇవాళ యువత మంచి స్ఫూర్తి తీసుకోవాలా, ఈ పార్టీని మరి ఇంతగానో బలోపేతం చేసుకుని ముందుకెళ్లే క్రమంలో వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి మరోసారి మన ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం.